ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలు అందురు అంటూ మరి ఇక్కడ సాక్ష్యం చెప్తుంది. కన్యకైనటువంటి మరియ దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి నీకు శుభము, పరిశుద్ధాత్మలను గర్భం ధరించవని చెప్పినప్పుడు ఆమె హృదయంలో కొంచెం కలవరం కలిగి ఉండవచ్చు, కానీ లోకరక్షకుణ్ణి లోకానికి పరిచయం చేయటానికి ఆమె తలవంచింది ప్రియులారా, దేవునికి విధేయత చూపించింది. కష్టమైనా నష్టమైనా భారమైనా బరువైనా ఎంత గొప్ప ఆధిక్యత నాకు ఇవ్వబడిందని గుర్తించింది. కనుకనే నిజంగా శ్రమ పడింది, నిందలు అనుభవించింది, గొప్ప రక్షకుని లోకానికి పరిచయం చేసింది. దేవుని చిత్తాన్ని జరిగిస్తే తన జీవితంలో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేస్తాడని, అన్ని తరముల వారికి తాను ధన్యురాలు అవుతుందని ఆమె గ్రహించింది. కనుకనే దేవుని చిత్తాన్ని శిరస్సు వహించింది. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా చేదైన పరిస్థితులు ఉన్నాయా, ఒంటరితనంతో ఉన్నావా, ఎవరికి అక్కర్లేని పరిస్థితుల్లో ఉన్నావా, ఎవరు విలువ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా, అయితే నువ్వు కూడా మరియవలే దేవుని చిత్తానికి ఎందుకు లోబడకూడదు? లోకరక్షకుడిని లోకానికి అందించడానికి ఎందుకు వెనకాడుతున్నావు? సాక్ష్యం చెప్పడానికి, దేవుని కొరకు జీవించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తన చిత్తాన్ని నెరవేర్చే వారిని, తన మాటకు లోబడే వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. నిన్ను కూడా అనేకులకు ధన్యుడుగా ధన్యురాలుగా ఆయన మారుస్తాడు. దేవుడి మాటలు దేవించిందాక.